వచ్చేయాలగా అందుకనే ఇంకెక్కువ విషయాలు చెప్పను. ఫిలిప్పీ పత్రిక 4:18 చూడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రొదీతు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమును అయ్యున్నవి అని రాసి ఉంది. ఈ వచనం నాకేమి నేర్పిస్తుందంటే సంఘములో ఏది కనబడాలో అది కనబడుతుంది. సంఘంలో ఏది కనబడాలి? దాతృత్వం కనబడాలి, ఇచ్చే గుణం కనబడాలి. అమ్మ వింటున్నారా? కొంతమంది దశం భాగం ఇస్తారు, ప్రైజ్ ద లార్డ్, సంతోషం. దశం భాగం ఇచ్చే దొరలు ఉన్నారు కొంతమంది. దశం భాగం కూడా ఎగ్గొట్టే దొంగలు ఉంటారు సంఘాలలో. ఈ దొరలతో కూడా మాట చెప్పాలి, నేను దశం భాగం ఇచ్చే పెద్ద దేవునికి ఇచ్చినట్లు పెద్ద చెప్పుకుంటారు ఎందుకో ఈ క్రైస్తవులు. దశమ భాగం దేవునిదే కదా, దేవుని నువ్వు దేవునికి ఇచ్చావు, మళ్ళీ నేను దేవుని దశమ భాగం ఇస్తున్నానని చెప్పుకుంటామే. దానికి మించి మనం ఏమైనా చేస్తే అప్పుడు మనం చెప్పాలి, నేను దేవుని మందిర సేవ కొరకు, దేవుని సువార్త సేవ కొరకు, దేవుని సేవకుల అవసరాల కొరకు నేను ఏదైనా చేస్తున్నానని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫిలిప్పీ సంఘం సేవకుడు రోమా చెరసాలలో ఏమి అవసరాల్లో ఉన్నాడో తెలుసుకుని మరీ వీరే పంపిస్తున్నారట. కొన్నిసార్లు సేవకులు నోరు తెరిచి మీ మీ అవసరంలో ఉన్నామని చెప్పుకోలేరు. బాధ్యత గల దేవుని సంగమగా, దేవుని పిల్లలంగా మనమే ఆ పని చేయాలి. సరే, ఒక విషయం చెప్తాను మీకు బాగా బుర్రకెక్కుద్ది. ప్రకాశం మీకు తెలుసుగా, చాలాసార్లు మీ సంఘానికి వచ్చారు. సిద్దిపేటలో అన్న ఇవ్వడొక 70 మంది సేవకులకు ఒక 4 సంవత్సరాల పాటు ప్రతి నెల ట్రైనింగ్ ప్రోగ్రాం పెడితేను నెలలో ఒక 4 రోజులు వారితో ఉండేవాడిని. ఈ 4 రోజులు సేవకులుగా వాక్యం నేర్పించే పని మీద ఉన్నప్పుడు మధ్యలో వాళ్ళ చర్చ్ బైబిల్ స్టడీ వచ్చేది. ఆ చర్చ్ బైబిల్ స్టడీకి పోయి వాక్యం చెబుతుంటేను పైన ఫ్యాన్ తిరిగేది కాదు, ఒక్కపోసి చెవట్ల కారిపోతూ ఉండేవి. ఆ పరిస్థితి నాకేనా? ఏమన్నా ప్రకాష్ గారు కూడా వస్తుంది ఆదివారము, మళ్ళీ ప్రార్థనా దినం శుక్రవారము కూర్చున్నప్పుడు అలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో ఆ ఫ్యాన్ బాగు చేయించుకోవడం లేదు, ఫ్యాన్ మార్చడం లేదు. అయితే నేను అక్కడ పోయి బైబిల్ స్టడీలో వాక్యం చెబుతూ ఉంటే చేత్తో ఆ పోడియంని ఇట్లా పెట్టడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. ఎందుకో తెలుసా? ఈ వాక్యాన్ని అందరు రికార్డ్ చేసుకోవడానికి ఖరీదైన సెల్ ఫోన్లు మొత్తం పేర్చేసేవారు. ఇక్కడ 30,000 రూపాయల సెల్ ఫోన్, 40,000 రూపాయల సెల్ ఫోన్, ఐఫోన్లు, ఐప్యాడ్లు, ఏమండి వాయిస్ రికార్డులు మొత్తం అంతా నిండిపోయి చేత్తో ఇట్లా కొట్టాలంటే కూడా ప్లేస్ ఉండేది కాదు. నాకు ఆశ్చర్యం, ఇంత ఖరీదైనటువంటి డివైసెస్ లో వాక్యాన్ని రికార్డ్ చేసుకుని మళ్ళీ విని ఇక్కడ ఎవడకో చెబుదామనుకునే వాళ్ళు 30,000 రూపాయలు సెల్ ఫోన్ వాడుతున్న నీకు పైన అవసరమైన 1,800 రూపాయలు ఫ్యాన్ కొనడానికి ఎవడికి మనసు రాలేదేంటబ్బా ఇళ్ళకి అనిపించింది. వింటున్నారా లేదా? ఓసారి సడన్ గా ఖరీదైన ఫ్యాన్ ఉంది, ఏమన్నా ఫ్యాన్ కింద నిలబడి వాక్యం చెప్ప, తర్వాత భోజనానికి వెళ్ళి కూర్చున్నాం, నేను అన్న మీకు కూర్చుంటేను, నేను అన్న అన్న భలే అద్భుతమైన పని చేశారు, మంచి ఫ్యాన్ ఇచ్చారు, చాలా బాగుంది అన్నాను నేను. వెంటనే రాజేశ్వర కంటది అంటే ప్రకాశన్న గారి భార్య అక్కగా రావంటది, బాబు మీ అన్నయ్య గారికి ఏమంత తీరిక లేదు, అంత శ్రద్ధ లేదు రండి అంది. అదే టక్కాలు అంటున్నారని అంటే ఫ్యాన్ అగ్రహించారో చెప్పను. మన చర్చిలో హనుమయ్య ఉంటాడే రిక్షా పుల్లర్, మన చర్చిలో హనుమయ్య ఉంటాడే రిక్షా పుల్లర్, ఆయనేమో ఒక ఎలక్ట్రికల్ దుకాణానికి పోయి అయ్యా ఖరీదైన ఫ్యాన్ ఇవ్వని అడిగాడట. వాడన్నాడు నీకెందుకు అంత ఖరీదైన ఫ్యాన్, నీ ఇల్లే చిన్న ఇల్లు అయితేనంటే, నా ఇంటికి కాదండి, ఒక దగ్గర పెట్టిస్తాను, డబ్బులను ఒకసారి ఇవ్వలేను, వారానికి ఒకసారి డబ్బులు ఇచ్చేస్తాను మీకు, ఒక ఖరీదైన ఫ్యాన్ ఇవ్వండి అని అడిగితే వింటున్నారా లేదా మీరు, ఇచ్చాడట. అయ్యా ఫ్యాన్ ఇస్తే ఏంటి, ఒక పని ఆయన పంపించు బిగించి వస్తామంటే ఆ పని వండి ఇస్తే ఫ్యాన్ని అబ్బాయిని రిక్షాలు ఎక్కించుకొని వచ్చి అక్కతన్నాట, అక్క నేను ఒక చిన్న పని చేద్దాం అనుకుంటున్నాను మందిరంలో, అన్నయ్యకు చెప్పకండి, నేను చేశానంటే బాధపడతారు అని చెప్పి ఆ పని ఆయనతో ఆ ఖరీదైన ఫ్యాన్ బిగించాడు రిక్షా పుల్లర్ హనుమయ్య.
ఈ డివైసులు పెట్టుకున్నోళ్ళేమో ఎవడ లక్షల రూపాయల జీతాలు తెచ్చుకున్న వాళ్ళు ఒక్కడికి ఎక్కడ అవసరం కనబడ్డల్లా. ఎవరు కనబడింది అవసరం? రిక్షా లాక్కునే వాడికి పేదోడు కనబడింది దేవుని మందిరంలోనే అవసరం. ఈరోజు నా సంఘాలలో చాలా మంది ఎట్లుంటారు అంటే దేవుని మందిరము యొక్క అవసరం, దేవుని సువార్త పరిచర్య అవసరం, దేవుని సేవకునే అవసరం, ఏం పట్టదు. అసలు మేము రావడమే పెద్ద బ్రహ్మాండం అయితే, మేము 2 గంటలు కూర్చోవడమే పెద్ద ఘనకార్యం సాధించినట్లయితే, ఇంకా మేము చూసేదేముంది చేసేదేముంది అన్నట్టుగా కుందనం బొమ్మల్లా కూర్చుంటారు బాధ్యత లేని బరితెగించిన క్రైస్తవులు. ఏమనుకోకండి, వీళ్ళకి బాధ్యతలు ఉండవు. వాక్యం కావాలి, సేవకుల ప్రార్థన కావాలి, సేవకుల పరిచర్య కావాలి, మందిరం మంచిగా ఉండాలి, వీళ్ళకి భాగ్యాలే కావాలి. కానీ బాధ్యతలు పట్టావు. నేను ఎప్పుడంటాను, భాగ్యాలు అనుభవించి బాధ్యతలు భరించిన వాళ్ళు బరితెగించిన క్రైస్తవులు. ప్రతి సంఘంలో తగలడతారు ఈ మంద. పంపదీసే శాలయంలో ఉండరు అనుకుంటున్నాను. కొంపదేశ ఎక్కడ కూడా భాగ్యాలు మాత్రమే అనుభవించి బాధ్యతల పట్టణ బర్తిగించిన మంది ఉంటే మారు మనసు పొందండి ముందు మీరు. అప్పుడు దేవుని కార్యాలు మన వ్యక్తిగత, మన కుటుంబ, మన సంఘ జీవనంలో అనుభవిస్తాం. ఇంకెక్కువ చెప్పనక్కర్లేదు. ఈ సంఘం అంటే పౌలన్నకు అంత ఇష్టం ఎందుకైంది? మీరే నా అపేక్ష, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం, మీరే నాకు ప్రియమైన వారు అని ఎందుకు ఆయన చెప్పాల్సి వచ్చిందనంటే, సంఘము అంటే ఎవరుండాలో అక్కడ ఉన్నారు, సంఘం అంటే ఏ పని చెయ్యాలో ఆ పని చేస్తున్నది, సంఘంలో ఏమి కనబడాలో ఆ దాతృత్వం, ఆ త్యాగాలు అక్కడ కనబడుతున్నాయి. అందుకే ఈ సంఘం అంటే ప్రియమైన సంఘం అయింది దేవుని సేవకునకు. ఈ వరవడిలో ఒక్కసారి షాలే మీరు ఆలోచించుకోవాలి. మా సంఘం అంటే మా సంఘంలో పరిచయం చేసిన మా సేవకునకు మేము ఇట్లాంటి వారమేనా? ఆయన వెనుక ఉండి ఈ పరిచర్యను పర్యవేక్షిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మా సంఘం అంటే ఇంత ప్రియమైనదిగా ఉంటుందా అనేది కొంచెం సంఘమంతా కలిసి ఈ ప్రత్యేకమైన కూడికల్లో ఆలోచించడం మంచిదేమో అని భావిస్తూ ఉన్నాను. ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకుంటే ఇప్పుడు విషయం చెప్తాను వినండి. ఇంత బాగా వారు ఉంటున్నప్పటికీ కూడా వారికి ఇంకా కొన్ని సూచనలు ఆయన ఇచ్చి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన పురుగొల్పుతున్నాడు.